పిల్లలందరికీ పెద్దలందరికీ నమస్కారం. నేను మీ విప్లవ తమిళన్. వీడియో చేయడానికి గల ముఖ్య కారణం సవ్యశ్రీ అనే ఒక సోదరి, మాజీ గ్రామ వాలంటీర్. గ్రామ వాలంటీర్ సోదరి తాడిపల్లిగూడెం, అంటే ప్రశ్నించినందుకు కక్ష గట్టి ఇల్లు కూల్చేశారు. సర్కారును నిలదీసిన మాజీ వాలంటీర్ ఇల్లు నేలమట్టం. తాడేపల్లిలో అర్ధరాత్రి బీభత్సం. ముందు రోజే తేదీతో నోటీసు, తర్వాత కొన్ని గంటలకు కూల్చివేత. సీఎం ఇంటికి భద్రత పేరిటే కాలనీలు, ఇళ్ల తొలగింపు. ప్రశ్నించిన సవ్యశ్రీ వేధింపులు, పవన్ని కలిశాక మరిన్ని కష్టాలు. అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒకటి మాత్రం అర్థమైంది, పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్న ముఖ్యమంత్రి, లేకపోతే ఈ అధికార పార్టీ ఎందుకు వణికిపోతుందో అర్థం కావట్లేదు. ఒక సోదరి తన కష్టాన్ని చెప్పుకోవడానికి తనకున్నటువంటి అవకాశంలో మిత్రపక్ష, ఇది ఇటు చూస్తే అన్నీ ఉన్నటువంటి మిత్రపక్షాలు, ఏ పార్టీకైనా సరే ఎవరైనా సరే వెళ్ళి తమ కష్టాన్ని చెప్పుకునే అవకాశం ఉంది, ప్రతి ఒక్కరికి అది ఉన్న హక్కు. ఆ సోదరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసినందుకు దిక్కున్న చోట చెప్పుకో. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కలిసావు కదా, పవన్ కళ్యాణ్ నీకు ఇల్లు రాసిస్తాడా? పవన్ కళ్యాణ్ నీకు ఇల్లు కట్టిస్తాడు? అరే ఒకటి చెప్పండి, ఆంధ్ర రాష్ట్రంలో సీఎం చేయవలసినటువంటి ముఖ్యమైన ఆయన ఎక్కడెక్కడో తిరుగుతాడు. హైదరాబాద్లో ఉంటాడు ఆయన, సడన్గా ఢిల్లీ వెళ్తాడు ఆయన, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి ఎందుకంత భయం? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంత భయం? ముద్ర యాత్రలు చేసినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు జనాల్లో తిరిగిన మంచే కదా, జనం మనిషే కదా, జనం కోసం పోరాడిన మంచే కదా. మరి ఆ జనం మనిషి ఈరోజు ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు ఆయనకి సీఎం గారికి భద్రత నాకు అర్థం కాబట్టి. ఏం తప్పు చేశాడు? ఏం ఘోరం చేశాడు? మళ్ళీ ప్రజల సొమ్మే ఉన్నా కొలగొట్టుకొని మళ్ళీ ఏమన్నా కోట్లు ఏమన్నా వెనకేసుకున్నాడా? ఎందుకు భయపడాలి ఆయన? ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు భయపడాల్సిన అవసరం ఏంటి? ఆయన భద్రత ఏర్పాట్ల మేరకంట చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ కూల్చేస్తారంట. నేను చెప్తున్నా కదా, అసలు ఒక సీఎంకి నిజంగానే ప్రజలు ఇల్లు అడ్డొస్తే అక్కడి నుంచి మార్చుకొని వేరే చోటుకి మార్చుకొని వెళ్ళాలి. అది ప్రజానాయకుడు, ప్రజల గురించి ఆలోచించే నాయకుడు. తన నివాసం ప్రజలకు అడ్డొస్తే తన నివాసం మార్చుకోవాల్సినటువంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిగా ఆయన నిదర్శనంగా ఉండాలి, ఆదర్శంగా తీసుకుని ఉండాలి. అలాంటి వ్యక్తికి నిజంగానే మేము సెల్యూట్ చేసి ఉండేవాళ్ళం. ఈరోజు రే చవటల్లారా, రే దద్దమ్మలారా, చావ చచ్చిన ఎదవల్లారా, ఎవరెవరైతే చెప్తున్నా, గ్రామ వాలంటీర్లకు ఎవరెవరైతే ఈరోజు పనిచేస్తున్నారో మీకే చెప్తున్నా. మీ చావ చచ్చిన తనం వల్లనే ఈరోజు మీతో పనిచేసినటువంటి ఒక సోదరి, మీతో పనిచేసినటువంటి ఒక వాలంటీర్ సోదరి తన ఇల్లు కోల్పోయింది. ఇక్కడైనా కళ్ళు తెరవండి. మీరు ప్రభుత్వానికి సేవ చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని గొర్రెలుగా వాడుకుంటుందా ఒకసారి ఆలోచించుకోండి. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఇటు సుగాలి ప్రీతి కేసుని ఇంతవరకు సిబిఐకి ఎందుకు పనికిరాని జీవోళ్ళు ఇచ్చి ఇటు కేసుని ఆపేసి మీ పార్టీ నాయకులు కాపాడుకుంటారా? ఇటు ఇంకో ఆడబిడ్డ ఇల్లు కూల్చేస్తారా? ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందా అడిగేవాడు లేడనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆడబిడ్డ ఇల్లు కలిస్తే నడరాత్రి అర్ధరాత్రం చూడకుండా ఆడబిడ్డ ఇల్లు కూల్చేస్తారా? మీ అమ్మ మొగుళ్ళ జాగిరారా ఆంధ్రప్రదేశ్? ఎవడమ్మ ముగుడు జాగిర్రా అది? ఎవడమ్మ ముగుడు జాగిరేనని అడుగుతున్నాం. మీ అమ్మ మొగుళ్ళ జాగిరా, లేకపోతే మీ అయ్య ఆస్తులు ఏమైనా ప్రజలకు ఇస్తున్నారా? మీ అమ్మ నగలు ఏమన్నా అమ్మి ఏమన్నా జనాల్ని పరిపాలిస్తున్నారా? శుభ్రంగా దున్నుకొని పోతున్నారు కదా ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని. తెలంగాణకు బయలుదేరింది ఒక అక్క, మీ చెల్లిని తెలంగాణ తరిమికొట్టి తెలంగాణకి వెళ్ళి ఇద్దరు పంచుకుంటున్నారు కదరా. మత రాజకీయాలు, శివరాజకీయాలు చేసుకుంటా ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే తన ఇంటిని కూల్చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని కలిసి దిక్కుని చూడ చెప్పుకో. అడిగేవాళ్ళాడు అనుకుంటున్నారా? అధికార మదం, అహంకార మదంతో మీరు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా చెప్తున్నా మీకు ఒకటి అర్థం కావాలి. రేపు ఇదే మీ బాబాయ్ హత్య కేసు, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో
జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసులో రేపు సునీతి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిచారు అనుకోండి, కలిచారా అనుకోండి, ఒకవేళ కలిచారు వచ్చి అయ్యా న్యాయం చేయండి, మా సొంత సోదరుడు సీఎంగా ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నాడు, మా తండ్రి గారి మరణం ఎలా జరిగిందో మీరు ఒకసారి న్యాయం చేసి పెట్టండి అని చెప్పి బాబాయ్ సొంత బాబాయ్ హత్య కేసులో రేపు సునీతారెడ్డి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే అప్పుడేం చేస్తారు, ఏం చేస్తారు? చాలా ఇంతటి ముందటి ఉన్న మహిళలని చూడకుండా నిరుద్యోగుల కోసం వినతిపత్రాలు చాలా మౌనంగా చాలా శాంతియుతంగా వెళ్ళి వినతిపత్రాలు ఇస్తామంటే ఆడవాళ్ళను కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్ట్ వారెంట్లు చేసి అవసరెస్ట్ చేసి రోడ్లపైన చేతులు కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళి జైళ్ళలో పడేస్తున్నారు. ఏమైనా బందిపోట్లారా జనసేన కార్యకర్త జనసేన పార్టీ మహిళలంటే ఏమైనా బందిపోట్ల? మహిళలకి ఏ రక్షణ ఉంది? ఆంధ్ర రాష్ట్రంలో మహిళల గురించి పోరాడతారు, మహిళల గురించి మేము సాధిస్తాం, మహిళలకు మేము అది చేస్తాం, మహిళలకి మేము ఇది చేస్తాం, మొగతనం చించుకున్న మొగరాళ్ళు అందరూ ఎక్కడరా ఈ ఆంధ్ర రాష్ట్రంలో? ఎక్కడుంది ఆంధ్ర రాష్ట్రంలో శాంతి? శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో? ఆడబిడ్డలకు అన్యాయం చేయడమేరా మీరు అధికారంలోకి వచ్చింది? ఆడబిడ్డలకు అన్యాయం చేయడానికే మీరు అధికారంలోకి వచ్చింది? ఆడబిడ్డ మానాలకి ప్రాణాలకి ఇటు రక్షణ కల్పించలేరు? చావచచ్చిన దద్దమ్మ పరిపాలన అందిస్తూ అది చేత కాకుండా ఒక ఆడబిడ్డ ఇల్లు కూల్చేస్తారా? ఇదేరా మీ మొగతనం? ఇదేరా మీరు పార్టీ? ఇదేనారా మీరు వైఎస్ఆర్ సిద్ధాంతాలు? ఇదేనారా మీ పార్టీ సిద్ధాంతాలు? టూ మీ బతుకులు చాడా ఎందుకరా మీరు గెలిచింది? 151 మంది ఎమ్మెల్యేలు మేమంతా మేము తోపులు మేమంతా తురుములం అని చెప్పుకొని కొమ్ములు అధికార బలుపుతో కొమ్ములు మొలుస్తాయి ఒక్కొక్కడికి, రొమ్ము చించుకున్నారు కదా వైఎస్ఆర్ అని చెప్పి ఆ మహానుభావుడి పేరు పెట్టుకొని ఈరోజు ఇంత దౌర్జన్యాలు చేస్తారా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని? ఒక ఆడబిడ్డనారా ఇల్లు కూల్చేది? అది మీ పార్టీకి ఓటేసి మీ పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక సోదరు ఇల్లారా మీరు కూల్చేది? చావచచ్చిన పరిపాలన, దిక్కుమాలిన పరిపాలన, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అన్నది అందుకే కదా ఎక్కడి నుంచి పోతాయి వచ్చి బుద్ధులన్నీ కూడా. రౌడీ పరిపాలన, దందా పరిపాలన, వేధింపులు ఎక్కడ చూడు, పైశాచికంగా తయారైపోయి రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని బాగా పరిచయం చేస్తున్నారా బాబు. దిక్కున్న చోట చెప్పుకో. పవన్ కళ్యాణ్కి వచ్చి ఇల్లు ఇస్తారు, రే మేము జనసేన సైనికులను తలుచుకుంటే ఆ సోదరికి ఇల్లు ఇలా అనుకునేలోపు కట్టిస్తారా? మా జనసేన సైనికులు అందరం మేమందరం కనుక తలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్తే ఆ చెల్లికి మేం కట్టిస్తాంరా ఇల్లు? పెచ్చనాయలరా, ఎందుకురా బాబు గ్రామ వాలంటీర్లో? వైఎస్ఆర్సీపీ నేను చెప్తున్నా కదా 70% వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం పైన వ్యతిరేకతతో తిరగబడుతున్నారు. కేవలం 30% జగన్ అభిమానులు మాత్రమే ఇంకా చిడతలు వాయించుకుంటూ జగన్ చుట్టూ తిరుగుతున్నారు తప్ప, అది కేసు సిబి అది ఈ బెయిల్ రద్దయ్యేంతవరకే మీ ఆటలన్నీ బాధ్యత. ఒక్కసారి బెయిల్ రద్దు కానీ బాధ్యత, మీరు ఎక్కడ ఉంటారో, మీ ప్లేస్ ఏంటి, ఎవడెవడెక్కడి నుంచి వచ్చారో ఆ పార్టీలకి ఎగిరి వెళ్ళకపోతే గుర్తుపెట్టుకుంటారా?